Hi students, welcome to Toppers Institution. Daily test lo bhaganga manam test 4 ee roju conduct chestunnam. Ee roju meeku question paper vachindi, daniki sambandhinchinatundi explanation chapter clocks gadiyaralu chapter reasoning chapter. Ee chapter ku question paper explanation chese kante mundu konni basic samshalu manam discuss chedam. Gadiyaram mottanni 12 samana bhagalaga vibhajistam. ఈ 12 సమాన భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని గంట విరామము అంటాం. 12 నుంచి ఒకటి మధ్యలో ఉన్న స్పేస్ని అవర్ స్పేస్ గంట విరామము అంటాం. ఒకటి నుంచి రెండు వరకు ఉన్నటువంటి దాన్ని కూడా గంట విరామము అంటాం. మొత్తం 12 గంట విరామాలు, 12 గంటలు ఉంటాయి మనకు తెలిసిందే. వాటి మనము స్పేసెస్గా విరామాలుగా చెప్తున్నాం. ఆ తర్వాత 12 నుంచి ఒకటి మధ్యన మళ్ళీ మనకు నిమిషపు విరామాలు ఉంటాయి. నిమిషపు విరామాలు ఉంటాయి, ఇవి మొత్తం 5 ఉంటాయి అన్నమాట. ఇవి 5 నిమిష విరామాలు, అంటే ఒక గంట విరామానికి 5 నిమిష విరామాలు ఉంటాయి. 12 నుంచి 1 గంట మధ్యన 5 నిమిష విరామాలు, 1 నుంచి 2 మధ్యన 5 నిమిష విరామాలు, 2 నుంచి 3 మధ్యన 5 నిమిష విరామాలు. ఈ విధంగా ప్రతి గంట విరామంలో 5 నిమిష విరామాలు ఉంటాయి. మనం ఈ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికి ఈ పాయింట్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో గడియారంలోని గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళులు ఏ సమయానికి కలుసుకుంటాయి, అంటే 1-2 గంటల మధ్య గడియారంలోని గంటల ముళ్ళులు నిమిషాల ముళ్ళులు ఏ సమయానికి కలుసుకుంటాయి, లేదా 2-3 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఏ సమయానికి కలుసుకుంటాయి. కలుసుకుంటాయి అంటే 0 డిగ్రీస్, లేదంటే కలుసుకుంటాయి అంటాడు లేకపోతే వ్యతిరేక దిశలో ఉంటాయి అని అంటాడు. కలుసుకుంటాయి, ఈ విధంగా కలుసుకున్నప్పుడు గడియారంలోని రెండు ముళ్ళుల మధ్య కోణం 0 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు, రెండు ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వాటి మధ్యన కోణం 180 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ మూడో పాయింట్, గడియారంలోని రెండు ముళ్ళులు లంబ కోణంలో ఉన్నప్పుడు వాటి మధ్యన 90 డిగ్రీలు ఉంటాయి. 90 డిగ్రీలు ఉంటుంది. కలుసుకున్నప్పుడు 0 డిగ్రీస్, వ్యతిరేక దిశలో ఉంటే 180 డిగ్రీస్, లంబ కోణం అంటే తెలిసిందే 90 డిగ్రీలు. ఈ డిగ్రీల్లో మనం నిమిషాలు డిగ్రీలను నిమిషాల్లోకి మారిస్తే 0 డిగ్రీస్ 0 డిగ్రీస్ అయింది. 180 డిగ్రీస్ అంటే వీటి మధ్యన కోణం తీసుకుంటే 180 డిగ్రీస్, నిమిషాల్లో తీసుకుంటే 30 నిమిషాలు. ఇది కోణము 90 డిగ్రీలు, నిమిషాలు తీసుకుంటే మనందరికి తెలిసిందే 15 నిమిషాలు. ఈ కోణాలను మనం ఏం చేసామంటే నిమిషాల్లోకి మార్చుకున్నాం. అంటే ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, గడియారంలోని రెండు ముళ్ళులు కలుసుకున్నప్పుడు వాటి మధ్య దూరం 0 నిమిషాలు. డిగ్రీల్లో చెప్తే 0 డిగ్రీలు, నిమిషాల్లో చెప్తే 0 నిమిషాలు. రెండు ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉంటే వాటి మధ్య కోణం 180 డిగ్రీలు, నిమిషాల్లో చెప్తే 30 నిమిషాలు. రెండు ముళ్ళులు లంబ కోణంలో ఉంటే వాటి మధ్య కోణం 90 డిగ్రీలు, నిమిషాల్లో చెప్తే 15 నిమిషాలు. డిగ్రీలను నిమిషాల్లోకి మార్చాలంటే బై 6 చేయాలి. 180/6 30, 90/6 15 మినిట్స్. ఈ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే మనము ఈ క్వశ్చన్ పేపర్ సులువుగా చేయొచ్చు. మనకు అడిగే క్వశ్చన్స్ ఈ మూడు రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్, 1-2 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఏ సమయం వద్ద కలుసుకుంటాయి. 1-2 గంటల మధ్య, 1-2 గంటల మధ్య అన్నప్పుడు మనము మొదటి అవర్ స్పేస్ను తీసుకోవాలి. ఇంతకుముందే మాట్లాడినాం, ఒక గంట విరామంలో 5 నిమిషం విరామాలు ఉంటాయి. ఒక గంట విరామంలో 5 నిమిషం విరామాలు ఉంటాయి కాబట్టి ఇచ్చినటువంటి గంట విరామాన్ని నిమిషాల్లోకి మార్చాలి. ఒక మొదటి గంట విరామం ఇది 1-2 అంటే 1, 1ని మనం 5తో ఇంటూ చేస్తున్నాం. ఎందుకు ఇంటూ చేస్తున్నామంటే ప్రతి గంట విరామం 5 నిమిష విరామాలను కలిగి ఉంటుంది. 1 × 5, సో 5, ఆ తర్వాత మళ్ళీ 5ను 5/11 రాయాలి. మనకి ఇదే సమాధానం అవుతుంది. ఈ 5 వచ్చిన తర్వాత దీనికి ఏం కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కలుసుకుంటున్నాయి కాబట్టి వాటి మధ్యన దూరం ఏముండదు కాబట్టి సింపుల్గా 5 × 5/11. సో ఆన్సర్ మనకు 1-0-5, 5/11. 1-2 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఏ సమయానికి కలుసుకుంటాయి అంటే 1 గంట 5, 5/11 నిమిషాలకు. సింపుల్, ఎలాంటి పెద్ద క్యాలిక్యులేషన్ అంటూ ఏమీ లేదు. సో ఏం చేసినామంటే గంట విరామాన్ని నిమిష విరామాలకు మార్చినాం, అది 5 వచ్చింది, 5/11. ఈ 11 ఏందనేది మళ్ళీ పెద్ద స్టోరీ. ఇది మనకు చాప్టర్ బేసిక్స్ మాట్లాడుకున్నప్పుడు, ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేయొచ్చు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనకు అవసరం లేదు. 5, 5/11 ఇది ఆన్సర్, మొదటి క్వశ్చన్కి ఆన్సర్ కలుసుకున్నప్పుడు. తర్వాత రెండో క్వశ్చన్, 8-9 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఏ సమయం వద్ద ఏకీభవిస్తాయి. కలుసుకుంటాయి అన్నా ఏకీభవిస్తాయి అన్నా
ఒకదాన్ని ఒకటి అతిక్రమిస్తుంది అన్న, ఒకే దిశలో సరళ రేఖలు ఏర్పడుతుంది అన్న ఇదే కాన్సెప్ట్. కలుసుకొనుట, ఏకీభవించుట, అతిక్రమించుట, 0 డిగ్రీ కోణాన్ని కలిగి ఉండుట, ఒకే దిశలో సరళ రేఖను ఏర్పరచుట అంటే రెండు గుండ్ల మధ్య కోణం 0 డిగ్రీస్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ దాని ప్రకారం 8-9 గంటల మధ్య కాబట్టి 8 × 5 = 8 × 5 = 40. సో 40/11 సింపుల్, 8 × 5 = 40/11. సో కట్ చేస్తే 11 × 4 = 44, 40+4 = 44, 40+4 = 11 అంటే 11 ముళ్ళ 33, 7/11 ఆన్సర్ అవుతుంది మనకు. సో 43 7/11 ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, కలుసుకొనుట అన్న 180 డిగ్రీస్ లేదా 30 నిమిషాల దూరాన్ని కలిగి ఉంటాయన్న, 15 నిమిషాల దూరంలో ఉంటాయన్న, మనకు వచ్చే ఆన్సర్లో ఈ లాస్ట్ విలువను ఇక్కడ వచ్చేటువంటి దాన్ని రెండింటిని కలిపితే మనకు ఆన్సరు 10 వస్తుంది. 5+5 = 10 వచ్చితే మనం సులభంగా దాన్ని టిక్ చేయొచ్చు. ఆప్షన్ 1లో చూడండి, మొదటి క్వశ్చన్లో చూడండి, మొదటి క్వశ్చన్లో ఆన్సర్స్ ఏమున్నాయంటే 6 3/11, నెక్స్ట్ 5 5/11, నెక్స్ట్ 4 6/11, నెక్స్ట్ 7 3/11. 7 3/11 మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇది 9, 6+3 9 కాబట్టి ఇది కాదు. 5+5 = 10 ఇది ఛాన్స్ ఉంది. 4+6 ఇది ఛాన్స్ ఉంది 10. 7+3 = 10 ఇది ఛాన్స్ ఉంది. ఈ విధంగా రెండు కలిపితే 10 వచ్చేది. మీకు ఇచ్చిన ఆప్షన్లో ఒక్కటే ఒకటి ఉందనుకోండి, మనం సులభంగా దాన్ని టిక్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. బట్ మొదటి క్వశ్చన్లో మనకు ఈ రెండు కలిపితే 10 వచ్చేటువంటివి 3 ఉన్నాయి కాబట్టి మనం ప్రాసెస్ చేసినాం. రెండు ఇక్కడ ఇచ్చి విలువ ఈ లవము కలిపితే 10 వచ్చిందనుకోండి, అది రెండు కలిపితే 10 వస్తే మనం దాన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. అలా 10 వచ్చే సందర్భాలు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలంటే ప్రాసెస్లోకి వెళ్ళాలి. మ్యాక్సిమం మనకు ఒకటే ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ వైజ్కి వెళ్ళాలి. రెండో క్వశ్చన్, ఇంతకుముందు మనం చేసిన లెక్కల్లో మొదటి క్వశ్చను ఆప్షన్స్ తీసుకుంటే 8-9 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళు ఏ సమయానికి కలుసుకుంటాయి అనే ఆప్షన్ తీసుకుంటే మొదటి ఆన్సరు 40 ఆప్షను 3/11, రెండోది 40 7/11, మూడోది 43 7/11, నాలుగోది 45 6/11. ఇక్కడ రెండు కలిపితే 3 వస్తుంది, ఇక్కడ 0+7 7 వస్తుంది, 3+7 10 వస్తుంది, 5+6 11 వస్తుంది. కాబట్టి మనం ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ని 43 7/11 తీసుకోవచ్చు. ఇది కేవలం కలుసుకొనుట 0 డిగ్రీ అని మాత్రమే కాదు, 30 నిమిషాల దూరంలో ఉన్న 15 నిమిషాల దూరంలో ఉన్న మనం ఈ టెక్నిక్ను ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా. సో ఇది మనకు క్లాక్ సంబంధించినటువంటి లెక్కల్లో టెక్నిక్. దీని ద్వారా మనం అన్ని క్వశ్చన్స్ని చాలా సులభంగా చేయొచ్చు. చాలా ఉపయోగకరమైనటువంటి టెక్నిక్, క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మూడో క్వశ్చన్, 3 మరియు 4 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళు ఏ సమయం వద్ద వ్యతిరేక దిశలో ఉంటాయి. వ్యతిరేక దిశలో అంటే ముందే చెప్పా 180 డిగ్రీలు. డిగ్రీల్లో కాకుండా మనం ఏం చేస్తామంటే 30 నిమిషాల కాలంలో అని చెప్పి తీసుకుంటాం. సో సేమ్ ప్రాసెస్, 3 4 గంటల మధ్య కాబట్టి 3 × 5 = 15. 3 4 గంటల మధ్య అంటే మొదటి ఘంటా విరామంలో మొదటి విలువను తీసుకోవాలి, 3 × 5 = 15. ఓకే, సో దీని తర్వాత ఇంతకుముందు కలుసుకొనుట కాబట్టి 0 డిగ్రీసు ఏం కలపలేదు తీసేయలేదు. ఇక్కడ 30 నిమిషాల కాలంలో కాబట్టి 30 నిమిషాలని మనం ఏం చేయాలంటే కలపాలి. 30 నిమిషాలని కలపాలి. 15+30 ఎంత అవుతుంది? 45. సో 45/11 ఆన్సర్. 45 45/15+30. ఎందుకు 30 కలిపాము అంటే వ్యతిరేక దిశలో ఉన్నాడు. వ్యతిరేక దిశలో అంటే 180 డిగ్రీలు. మరి నిమిషాల్లోకి మారిస్తే 30 నిమిషాలు, ఇదే తెలిసిపోతుంది మనకు 30 నిమిషాలు అని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే. సో +30 చేస్తాం, 15+30 = 45, 45 45/11 కొట్టేస్తే 11 నల్ల 44, 45+4 = 49 1/11. సో ఇది మనకు ఆన్సర్.
ఎనిమిది మూడు నాలుగు గంటల మధ్య, మూడు నాలుగు గంటల మధ్య ఏ సమయానికి కలుసుకుంటాయి అంటే 49/11 మినిట్స్కి కలుసుకుంటాయి. సో సింపుల్గా లాజిక్ ప్రకారం చూస్తే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 49/11 ఉంది, 49/11 తర్వాత 45/11 తర్వాత 51/7 తర్వాత 24/7 ఇవి ఆప్షన్స్. క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా సింపుల్గా 9+1 10 వచ్చేస్తుంది, 1 ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇక్కడ 0+5 అవసరం లేదు, ఇది రాదు, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 1+7 8 ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 4+7 11 ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. మనకు ఆప్షన్ 1 ఇది. ఈ విధంగా ఉంటే మనం ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు, సింపుల్ టెక్నిక్, ఈజీగా మనం ఆన్సర్ని తీసుకోవచ్చు. లేదు ప్రాసెస్ చేస్తామంటే 3 5 15 15+30 ఎందుకు 30 అంటే మళ్ళీ చెప్తున్నా, వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు 2 3ల మధ్యన డిస్టెన్స్ 30 నిమిషాలు ఉంటుంది. 15+30 45 45/11. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, +30 ఒకసారి చేస్తాం -30 ఒకసారి చేస్తాం. +30 ఎప్పుడు చేస్తామంటే ఈ వచ్చినటువంటి విలువ 3 5 15 ఈ విలువ 30 కంటే తక్కువ ఉంటే +30 చేస్తాం, ఈ వచ్చినటువంటి విలువ 30 కంటే ఎక్కువ ఉంటే -30 చేస్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి, ఇచ్చినటువంటి గంటా విరామం 3 4 3 5 15 ఓకే, +30 చేస్తున్నాం. ఎప్పుడు +30 చేయాలి, ఎప్పుడు -30 చేయాలి, అసలు 30 నిమిషాలు అనే మాట ఎప్పుడు వస్తుందంటే వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వస్తుంది. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు 30 నిమిషాలు అనే మాట వస్తుంది. +30 మరి -30 అంటే +30 చేస్తాం. ఎందుకు ఎప్పుడు ప్లస్ ముప్పై చేయాలి అంటే ఈ వచ్చిన విలువ 30 కంటే తక్కువ ఉంటే +30, 30 కంటే ఎక్కువ ఉంటే -30. లేదు ఇంకో మాటలో చెప్పాలి అంటే ఇది మొత్తం గడియారం 12 గంటలు, ఇది 6, అంటే ఇక్కడ 1 2 3 4 5 ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే +30 చేయాలి. అంటే ఈ విలువల్ని మనం 5తో ఇంటూ చేస్తే ఏదైనా కానీ 30 కంటే తక్కువ వస్తుంది, కాబట్టి +30. ఇక్కడ ఉన్నటువంటి గంటా విరామాలు 7 8 9 9 10 11 వచ్చినప్పుడు ఈ డ్యూరేషన్లో అంటే ఈ స్పేస్లో వచ్చినప్పుడు -30 చెప్పేయాలి. ఇక్కడ ఏ విలువనైనా సరే 5తో ఇంటూ చేస్తే మనకు 30 కంటే ఎక్కువ వస్తుంది, కాబట్టి -30. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 8 మరియు 9 గంటల మధ్య గడియారంలోని పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళు ఏ సమయం వద్ద 30 నిమిషాల దూరంలో ఉంటాయి. 8 మరియు 9 గంటల మధ్య గడియారంలోని పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఏ సమయం వద్ద 30 నిమిషాల దూరంలో ఉంటాయి. 30 నిమిషాల దూరం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు, కాబట్టి మనము సింపుల్గా 8 9 కాబట్టి ఆప్షన్ వైజ్కి వెళ్దామంటే అన్ని ఆప్షన్స్ కూడా 6 4/11 7 3/11 10 10/11 8 2/11 అన్నీ కూడా 10 వచ్చేట్టుగా ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి లాజిక్, ఆ టెక్నిక్, ఆ షార్ట్ కట్ అనేది పనిచేయదు. క్వశ్చన్ పేపర్లో ఇట్లా వస్తాయి. జనరల్గా ఏం చేస్తారంటే ఈ టెక్నిక్ ఏదో చెప్పేస్తారు, అయిపోయింది చాప్టర్ అని చెప్పి అంటుంటారు. బట్ మనము టెక్నిక్ వర్కౌట్ కాకపోయినా ఆన్సర్ చేయగలగాలి, అంటే ఒరిజినల్ ప్రాసెస్ను బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే టెక్నిక్ నేర్చుకున్నాము అయిపోయింది అని చెప్పి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. బట్ ఫైనల్గా ఏమవుతుందంటే ఆప్షన్స్ ఇలా ఇస్తారు. ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం పక్కా ప్రొసీజర్ నేర్చుకోవాలి. ప్రొసీజర్లో కూడా చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి, బట్ మనం చెప్పుకునేటువంటి మెథడ్ చాలా సింపుల్ మెథడ్. సో ఇక్కడ 6+4 10 అవుతుంది, 7+3 10 అవుతుంది, 10+0 10 అవుతుంది, 8+2 10 అవుతుంది. అంటే ఇక్కడ టెక్నిక్ ఉపయోగపడదు. టెక్నిక్ ఉపయోగపడినప్పుడు మనం ఏం చేయాలి, ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఇచ్చినటువంటి గంటా విరామము 8 మరియు 9 కాబట్టి 8 గంటా విరామాలు, వీటిని ఏం చేయాలి మనం, నిమిష విరామాలోకి మార్చాలి. 8 5 40. సో కలుసుకునుట అంటే 0 డిగ్రీస్, కలపాల్సిన అవసరం లేదు, తీసేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ 30 నిమిషాల దూరంలో ఉన్నాడు కాబట్టి 30 నిమిషాలు విషయం. +30 -30 అంటే -30. ఎందుకు -30 అంటే ముందే చెప్పిన ఈ వచ్చిన విలువ 30 కంటే తక్కువ ఉంటే +30, 30 కంటే ఎక్కువ ఉంటే -30. 40 - 30 ఎంత, 10, తర్వాత 10/11. సో ఇది మనకు ఆన్సర్. ఫైనల్గా ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. 10 10/11 క్యాన్సిల్ చేయడానికి ఆన్సర్ లేదు కాబట్టి, ఛాన్స్ లేదు కాబట్టి 8 10 10/11 ఆన్సర్ అవుతుంది. సో ఇది ప్రాసెస్, కలుసుకొనుట అయిపోయింది, వ్యతిరేక దిశలో అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఏంది, లంబకోణాన్ని కలిగి ఉండుట.
కలుసుకొనుట అన్నప్పుడు ప్రతి గంటా విరామంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ప్రతి గంటా విరామంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకేసారి కలుసుకుంటాయి వ్యతిరేక దిశలో అన్నప్పుడు కూడా ప్రతి గంటా విరామంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒకేసారి వ్యతిరేక దిశలో ఉంటాయి బట్ లంబకోణం అన్నప్పుడు మాత్రం మనకు రెండు లంబకోణాలు ఏర్పడతాయి ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు గంటా విరామం తీసుకుంటే ఈ గంటా విరామంలో రెండు ముళ్ళు ఒక్కసారి మాత్రమే కలుసుకుంటాయి ఈ గంటా విరామంలో రెండు ముళ్ళు ఒక్కసారి మాత్రమే 180 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటాయి బట్ ఈ గంటా విరామంలోని రెండు ముళ్ళు రెండుసార్లు 90 డిగ్రీలను కలిగి ఉంటాయి అంటే రెండు లంబకోణాలు ఏర్పడతాయి అంటే ఆన్సర్ కూడా మనకు రెండు వస్తాయి రెండు ఆన్సర్ వస్తాయి నిమిషాల్లోకి మారిస్తే ఇది 0 నిమిషాలు ఇది 30 నిమిషాలు ఇది 15 నిమిషాలు ఆన్సర్లు రెండు వస్తాయి మనం రెండు చేద్దాం సో ప్రాసెస్లో ఎలాంటి మార్పు ఉండదు ఐదో లెక్క నాలుగు మరియు ఐదు గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఏ సమయాల వద్ద 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటాయి నాలుగు మరియు ఐదు నాలుగు ఐదు అన్నాడు కాబట్టి నాలుగు ఇంటూ ఐదు నాలుగైదుల 20 ఎంత దూరం కలిగి ఉన్నాయి 15 నిమిషాల దూరం లేదా లంబకోణం లంబకోణం అన్న 15 నిమిషాలన్నా ఒకటే మరి ప్లస్ 15 మైనస్ 15 ఇంతకుముందు 30 నిమిషాల దూరం అంటే ఒకసారి ప్లస్ 30 తీసుకున్నాం ఒకసారి మైనస్ 30 తీసుకున్నాం వచ్చింది 30 కంటే తక్కువ ఉంటే ప్లస్ 30 30 కంటే ఎక్కువ ఉంటే మైనస్ 30 ఇక్కడ ఏమైంది అంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి ఒకసారి మైనస్ తీసుకోవాలి ముందే చెప్పినాం రెండు సమాధానాలు కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకుంటాం ఒకసారి మైనస్ తీసుకుంటాం సో 20 ప్లస్ 15 35 35 బై 11 ఒక ఆన్సర్ 20 మైనస్ 15 5 5 బై 11 ఒక ఆన్సర్ వచ్చేసింది 20 ప్లస్ 15 రెండు ఆన్సర్లు వస్తాయి కాబట్టి ఒక ప్లస్ ఒక మైనస్ 20 ప్లస్ 15 35 35 బై 11 ఒకసారి మైనస్ తీసుకుంటాం 20 మైనస్ 15 5 5 బై 11 ఇక ఈ ఆన్సర్ వచ్చేసింది దీన్ని కట్ చేస్తే 11 ముళ్ళ 33 35 ప్లస్ 3 38 మిగిలేది 2/11 సో ఇది ఆన్సర్ 5/11 ఒక ఆన్సర్ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కీ మూడోది 4/38 2/11 నెక్స్ట్ 4/55/11 ఇది మనకు మూడో ఆన్సర్ తీసుకుంటాం లేదు అంటే టెక్నిక్ ఉంది చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు ఈ ప్రాసెస్ అంతా ఆప్షన్ వన్లో 38 2/11 అది ఓకే రెండోది 36 5/11 అంటే 6+5 అంటే 11 రాదు 10 రావాలి మనకు రెండో ఆప్షన్ కూడా కాదు మూడో ఆప్షన్ 8+2 10 5+5 10 క్యాలిక్యులేషన్ చేయకుండా టిక్ చేయొచ్చు ఒకవేళ ఇంతకుముందు చెప్పినటువంటి టెక్నిక్ వర్కౌట్ కాకపోతే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి ప్రాసెస్ చేయడం కూడా పెద్ద విషయమేం కాదు ఇది సింపుల్గా ఒకటి లేదా రెండు స్టెప్స్లో వస్తుంది ఈ టెక్నిక్ మాత్రం మనకు బాగా యూజ్ అవుతుంది రెండు కలిపితే 10 ఇక్కడ కూడా రెండు కలిపితే 10 చలో రైట్ ఆన్సర్ ఇది ఒకటి కాదు రెండు కూడా రెండిట్లో కూడా రెండు కలిపితే 10 రావాలి దాన్నే మనం సమాధానంగా తీసుకుంటాం రైట్ ఇది ఆ తర్వాత నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ 7 మరియు 8 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు ఎక్కడ 15 నిమిషాల దూరంలో ఉంటాయి రెండు ఆన్సర్లు వస్తాయి బట్ ఆప్షన్స్లో మనకు ఒక్కొక్కటే ఇచ్చాము ఆ ఒకటి చూసుకోవాలి 7 మరియు 8 గంటల మధ్య కాబట్టి 7 × 5 7/5 35 ఒకసారి ప్లస్ తీసుకోవాలి ఒకసారి మైనస్ తీసుకోవాలి రెండు ఆన్సర్లు 35 ప్లస్ 15 50 50/11 ఒకటి నెక్స్ట్ 35 - 15 20 20/11 సో 11తో కొట్టేస్తే 11 ఎక్కాం 11 నాలుగు 50 ప్లస్ 4 54 11 నాలుగు 44 అంటే మిగిలేది 6/11 ఒక ఆన్సర్ ఇది 54 6/11 మనకి ఇచ్చినటువంటి ఆరో క్వశ్చన్లో 56 54 6/11 లేదు కాబట్టి రెండు ఆన్సర్కి వెళ్దాం 11 ఎక్కాం 11 రెండ్ల 20 ప్లస్ 2 20 11 ఒకట్ల 11 20 ప్లస్ 1 21 మిగిలేది 9/11 సో 21 9/11 ఆప్షన్ 3 ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఆన్సర్స్లో లేదు కాబట్టి ఆప్షన్ 3 తీసుకుంటాం సో ఇది 0 డిగ్రీస్ కలిగి ఉండుట 180 డిగ్రీల కోణాన్ని కలిగి ఉండుట 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉండుట
దాని తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే 5 మరియు 6 గంటల మధ్య గడియారంలోని రెండు ములులు ఏ సమయం వద్ద 3 నిమిషాల దూరంలో ఉంటాయి ఇంతకు ముందు డిస్కస్ చేసినటువంటి అన్ని కూడా కలుసుకొనుట తర్వాత నెక్స్ట్ 30 నిమిషాల దూరంలో ఉండుట తర్వాత 15 నిమిషాల దూరంలో ఉండుట ఇవి మనం డిస్కస్ చేసాం ఇంతవరకు 30 నిమిషాల దూరము 15 నిమిషాల దూరము అని చెప్పి ఇవి కాకుండా మనకు వేరే ఏదైనా ఇయొచ్చు 0 డిగ్రీస్ అనేది ఒకేసారి వస్తుంది ప్రతి గంట విరామంలో 30 నిమిషాలు అనేది కూడా ఒకేసారి వస్తుంది ఈ రెండు కాకుండా మిగతా ఏం తీసుకున్నా అంటే 15 నిమిషాలు తీసుకున్నా 3 నిమిషాలు తీసుకున్నా 4 నిమిషాలు తీసుకున్నా 10 నిమిషాలు తీసుకున్నా 20 నిమిషాలు తీసుకున్నా 40 డిగ్రీలు తీసుకున్నా 45 డిగ్రీలు తీసుకున్నా మనకు రెండు సార్లు వస్తుంది ప్రతి గంట విరామంలో రెండు సార్లు వస్తుంది 0 డిగ్రీ కలుసుకొనుట 30 నిమిషాల దూరంలో వ్యతిరేక దిశలో ఉంట ఇవి రెండు మాత్రమే ఒక్కొక్క ఆన్సర్ వస్తాయి ఇవి కాకుండా 15 నిమిషాలు గాని 4 నిమిషాలు గాని 5 నిమిషాలు గాని మనకు రెండు సార్లు వస్తుంది మనం చేసే ప్రొసీజర్ కూడా ఈ విధంగా ఉంటుంది అంటే 15 నిమిషాలు లంబకోణము ఎలా అయితే చేసినామో అదే ప్రాసెస్ లో చేస్తాం లంబకోణానికి ఎట్లా చేసినాం సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 5 మరియు 6 కాబట్టి 5 × 5 ఐదు ఆరు గంటా విరామం 5 × 6 గంటా విరామం కాబట్టి 5 × 5 గంటా విరామాన్ని నిమిష విరామంలో మార్చుకుంటాం 5 × 5 = 25 తర్వాత ఎన్ని నిమిషాలు అయితే అన్ని నిమిషాలు ఒకసారి కలుపుతాం ఒకసారి తీసేస్తాం 3 నిమిషాలు ఉన్నాడు కాబట్టి 3 నిమిషాలు ఒకసారి కలపండి ఒకసారి తీసేయండి ఇంతకుముందు 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు ఒకసారి కలిపినా ఒకసారి తీసేసినాం ఇప్పుడు 3 నిమిషాల దూరం ఉంటాడు కాబట్టి ఒకసారి 3 నిమిషాలు కలపండి ఒకసారి 3 నిమిషాలు తీసేయండి 10 నిమిషాల దూరము అంటే 10 నిమిషాలు ప్లస్ అండ్ మైనస్ 10 12 నిమిషాలు అంటే ప్లస్ 12 మైనస్ 12 ఓకే ఇది సో 25 + 3 = 28 28/11 25 - 3 = 22 22/11 సో కొట్టేస్తే 11 × 11 = 28 + 2 = 30 మిగిలేది 11 × 22 అంటే మిగిలేది 6/11 ఒక ఆన్సర్ ఇది సో 5 30 6/11 ఆన్సర్ నెక్స్ట్ 11 × 11 = 22 = 24 నిమిషాలు అంటే ఒక ఆన్సర్ 5 24 మినిట్స్ సో 5 6 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్ళులు రెండు సార్లు 3 నిమిషాల దూరంలో ఉంటాయి ఒకటి ఎప్పుడు అంటే 5 36 6/11 ఒకటి రెండోది ఎప్పుడు అంటే 5 24 మినిట్స్ ఇది ఆర్ఎస్ఎల్ పుస్తకంలో లెక్క దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పుస్తకంలో తప్పు ఉంది ఒక ఆన్సరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి విద్యార్థులు ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఆన్సర్ తప్పు ఉంది పుస్తకంలో లేక కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంటుంది 5 36 6/11 5 24 ఇవి ఆన్సర్లు సో ఇవి రెండు ఆన్సర్లు సో ఇంతకుముందు మనం ఒక టెక్నిక్ చెప్పినాం 0 డిగ్రీస్ అన్నా 30 నిమిషాలు అన్నా 15 నిమిషాలు అన్నా ఆన్సర్లో పై రెండు విలువలను కలిపితే 10 వస్తే అదే ఆన్సర్ అని చెప్పి చెప్పినాం ఆ టెక్నిక్ కేవలం 0 డిగ్రీస్కి 30 నిమిషాలకు లంబకోణం 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది ఇవి కాకుండా మిగతా వాటికి వర్తించదు దానికి సంబంధించిన ఉదాహరణ సో 0 + 6 అంటే 6 10 కాదు బట్ ఆన్సర్ ఇదే మనం కలిపితే 10 వస్తే అదే ఆన్సర్ అన్నాం చివరి విలువను పైన ఉన్నటువంటి లవాన్ని కలిపితే వస్తే 10 వస్తే అదే ఆన్సర్ అన్నాం బట్ ఇక్కడ మాత్రము 0 + 6 = 6 అవుతుంది మనకు 10 కాదు అయినప్పటికీ ఇది ఆన్సర్ సో ఇక్కడ మేము అసలు లవము అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లేనేలేదు కాబట్టి మనం చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ కేవలం ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా ఇవి కాకుండా వేరే ఏవైనా లెక్కలు తీసుకుంటే వాటికి ఉపయోగపడదు సో ఇది మనకి ఇంతవరకు అడిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 0 డిగ్రీస్ 30 నిమిషాలు 15 నిమిషాలు ఇవి మాత్రమే అడిగాడు అక్కడ చాలా రేర్గా ఇవి కాకుండా మిగతా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు అని చెప్పి ప్రాసెస్లో ఎలాంటి మార్పు లేదు 15 నిమిషాలకు 0 డిగ్రీస్కి 30 నిమిషాలకు ఏం చేస్తామో అదే ప్రాసెస్ చేయాలి కాకపోతే 2 ఆన్సర్లు వస్తాయి 15 నిమిషాలకు అంటే లంబకోణానికి ఎన్ని ఆన్సర్లు 2 ఆన్సర్లు కాబట్టి దీనికి కూడా 2 ఆన్సర్లు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ 3 నిమిషాలు కాకుండా అయినా కోణం ఇస్తాడు 24 డిగ్రీల కోణాన్ని ఏ సమయంలో కలిగి ఉంటాయి అని 24 డిగ్రీల కోణము అంటే కోణాన్ని ఏం చేయాలి మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి 24 డిగ్రీలు అంటే 24 డిగ్రీలని కోణంలోకి మార్చాలంటే బైసెక్ట్ చేయాలి ఆర్ ఎక్కం ఆర్ నల్ల అంటే ఎన్ని నిమిషాలు 4 నిమిషాలు 5 6 గంటల మధ్య 30 డిగ్రీల కోణాన్ని ఎప్పుడు కలిగి ఉంటాయి 30 డిగ్రీల కోణము అంటే 30/6 ఓకే 6 ఎక్కం 6 5ల ఎన్ని నిమిషాలు 5 నిమిషాలు అంటే ఇచ్చే 2 నిమిషాలు రెండు ములుల మధ్య దూరాన్ని కోణంలో ఇవ్వచ్చు నిమిషాల్లో ఇవ్వచ్చు మనం నిమిషాల్లోకి మార్చుకొని చేయాలి ఇది క్లాసుకు సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి లెక్కలు సో
దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్. ఒక గడియారంలోని సమయం 7 గంటల 20 నిమిషాలు అవుతున్నప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం ఎంత? 7:28 ఉంది గడియారంలో, మరి 7:28 ఉన్నప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అంటాడు. దానికి సంబంధించిన సూత్రం ఉంటుంది మనకు, 30h - 11/2m. ఇది టీటా. టీటా ఇస్ ఈక్వల్ టు 30h - 11/2m. హెచ్ అంటే అవర్స్, ఎం అంటే మినిట్స్. హెచ్ అంటే అవర్స్, ఎం అంటే మినిట్స్. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ సూత్రం మనం ఉపయోగిస్తాం? గడియారంలోని గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుల మధ్య కోణాన్ని కనుక్కోమన్నప్పుడు సమయం ఇస్తే కోణం కనుగొనుట. సో 30h, ఇక్కడ మనకు 7 గంటల 20 నిమిషాలు అన్నాడు కాబట్టి 30 x hours ఎంత? 7:30. నెక్స్ట్ 11/2m, ఎం అంటే మినిట్స్, 20. సో 2 × 2 = 11 × 10 = 110. సో మైనస్ చేస్తే 100 degrees, లేదంటే సూత్రంలో పడేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో సమయం ఇచ్చి రెండు ముళ్ళ మధ్య కోణాన్ని కనుక్కోండి అన్నప్పుడు మనం ఈ సూత్రం గుర్తుంచుకోవాలి. దీనికి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, బట్ దానికంటే ఇది కొంచెం తొందరగా వచ్చేస్తుంది. సూత్రం 30h - 11/2m, ఈ ప్లస్ మైనస్ ఎటు చేసినా ఏం ప్రాబ్లం లేదు. జనరల్గా ఈ సూత్రానికి మోడ్ ఉంటుంది. మోడ్ అంటే ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ప్లస్ తీసుకోవాలని చెప్పి అర్థం. సో ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ఒక గడియారం మంగళవారం 1 p.m. మధ్యాహ్నం 1 గంటకు 1 p.m. 1 నిమిషం ఆలస్యంగా నడుస్తుంది. అదే గడియారం గురువారం 1 p.m. 2 నిమిషాలు వేగంగా నడుస్తున్నది. అయితే ఆ గడియారం ఎప్పుడు సరి అయిన సమయాన్ని సూచిస్తుంది? ఈ మంగళవారం చూస్తే, మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు చూస్తే 1 నిమిషం ఆలస్యంగా నడుస్తుంది. తర్వాత గురువారం అదే మధ్యాహ్నం 1 గంటకు చూస్తే 2 నిమిషాలు వేగంగా నడుస్తుంది. అయితే ఈ డ్యూరేషన్లో ఆ గడియారం ఎప్పుడు సరి అయిన సమయాన్ని సూచిస్తుంది? సో మంగళవారం 1 p.m. నుంచి గురువారం 1 p.m. మధ్యన ఎన్ని గంటలు అని చూడండి. ఈరోజు మంగళవారం అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు బుధవారం, ఎల్లుండి, గురువారం, రెండు రోజుల డ్యూరేషన్లో మొత్తం ఎన్ని గంటలు? 1 p.m. టైం సేమ్ ఉంది కాబట్టి ఒక రోజుకు 24 గంటల చొప్పున, రెండు రోజులకు ఎంత? 48 గంటలు. ఇది డ్యూరేషన్ ఇచ్చినటువంటి రెండు కాల పరిమితుల మధ్య డ్యూరేషన్ 48 గంటలు. ఈ మంగళవారం 1 p.m. చూస్తే 1 నిమిషం ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. మరి గురువారం 1 p.m. చూస్తే 2 నిమిషాలు ఏమవుతుంది? ముందుగా నడుస్తుంది. ముందుగా అంటాడు లేదా వేగంగా అంటాడు? మొత్తం ఎన్ని నిమిషాల గ్యాప్? ఈ మంగళవారం 1 p.m. 1 నిమిషం ఆలస్యంగా ఉన్నది. ఆ 1 నిమిషాన్ని కవర్ చేసుకున్నది, తర్వాత 2 నిమిషాలు ముందుకెళ్ళిపోయింది. 1 నిమిషం వెనక ఉన్నది, దాన్ని కవర్ చేసి ఇంకా అసలు సమయానికంటే ఇంకా 2 నిమిషాలు ముందుకు పోయింది. అంటే 1 + 2 = 3 నిమిషాలు ఎక్కువ నడిచింది. ఇక్కడ గుడ్డిగా చెప్పాలంటే ఆలస్యము ముందు, ఇది ముందనొచ్చు వేగంగానొచ్చు. ఆలస్యము ముందు అంటే ప్లస్ చేయండి, ముందు ఆలస్యము అన్న ప్లస్ చేయండి, ఆలస్యం ఆలస్యం అంటే మైనస్ చేయండి, ముందు ముందు అంటే మైనస్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నా, ఆలస్యము ముందు అన్న ముందు ఆలస్యము అన్న ప్లస్ చేయాలి, ఆలస్యము ఆలస్యము అన్న ముందు ముందు అన్న మైనస్ చేయాలి. మనకు 4 రకాల ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ ఏముంది అంటే ఆలస్యము ముందు ఉంది కాబట్టి 2 + 1 = 3 చేసినాం. 1 నిమిషం నెమ్మదిగా ఉన్నది, ఆలస్యంగా ఉన్నది, దాన్ని కవర్ చేసి 2 నిమిషాలు ముందుకెళ్ళింది. అంటే ఈ మొత్తం 48 గంటల్లో 3 నిమిషాలు పొందింది. 3 నిమిషాల్ని పొందడానికి 48 గంటల సమయం పడితే, 48 గంటల సమయం పడితే, మరి 3 నిమిషాలు పొందాల్సిన అవసరం లేదు. 1 నిమిషం ఆలస్యంగా ఉంది మధ్యాహ్నం మంగళవారం 1 p.m. 1 నిమిషం ఆలస్యంగా ఉంది. ఆ 1 నిమిషాన్ని పొందితే ఏదో ఒక టైం దగ్గర అది సరి అయిన సమయాన్ని సూచిస్తుంది. సరి అయిన సమయంలోకి రావాలి గడియారం అంటే 1 నిమిషాన్ని పొందితే చాలు. 3 నిమిషాలకు 48 గంటలు పడితే 1 నిమిషానికి ఎంత? 1/3 × 48, 3 × 3 = 16 గంటలు పడుతుంది. ఏంటి 16 గంటలు అంటే, మంగళవారం 1 p.m. నుంచి 16 గంటల తర్వాత ఆ 1 నిమిషం ఆలస్యాన్ని అది గెయిన్ చేసి సరి అయిన సమయంలోకి వస్తుంది. ఈ 16 గంటలను తీసుకుపోయి మంగళవారం 1 p.m. యాడ్ చేయాలి. మంగళవారం 1 p.m. 16 గంటలు కలిపితే
పన్నెండు గంటలు కలిపితే 1 PM మధ్యాహ్నంకి 12 గంటలు కలిపితే తెల్లవారుజామున 1 PM వస్తుంది, 1 AM వస్తుంది. 12 గంటలు ప్లస్ 4 మొత్తం ఎంత? 1 AM. రోజు మారింది కాబట్టి బుధవారం. సో ఇది మనకు ఆన్సర్. గడియారం ఈ డ్యూరేషన్లో ఎప్పుడు సరి అయిన సమయాన్ని సూచిస్తుందంటే బుధవారం 1 PM. సింపుల్గా ఏమీ లేదు, ఇచ్చినటువంటి రెండు కాలాల మధ్యన డ్యూరేషన్ ఎంత ఉంది? 48 గంటలు. ఒక నిమిషం ఆలస్యం, ఒక నిమిషం 2 నిమిషాలు ముందు, 1+2 = 3 నిమిషాలు గెయిన్ అయింది. గడియారం మామూలు కంటే 3 నిమిషాలు వేగంగా నడిచింది. ఈ డ్యూరేషన్లో 3 నిమిషాలు పొందడానికి 48 గంటలు పడితే 1 నిమిషానికి ఎంత పడుతుంది? 16 అవర్స్. ఈ 16 అవర్స్ తీసుకుపోయి దీన్ని గెలుపుతాం. ఇది సింపుల్గా మనకి ఈ క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ఇది చాలా సందర్భాల్లో వస్తుంది. ఆలస్యం ముందు అన్న ముందు ఆలస్యం అన్న ప్లస్ చేయండి, ఆలస్యం ఆలస్యం అన్న ముందు ముందన్న మైనస్ చేయండి. సో ఇది మనకు 9th క్వశ్చన్. దాని తర్వాత చివరి క్వశ్చన్, 10th క్వశ్చన్. ఒక గడియారంలోని రెండు ముళ్ళులు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలుసుకుంటాయి. గడియారంలోని రెండు ముళ్ళులు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలుసుకుంటాయి. అయితే ఆ గడియారం ఒక రోజులో ఎంత సమయాన్ని పొందుతుంది? ఆ గడియారం ఒక రోజులో ఎంత సమయాన్ని పొందుతుంది? సో మామూలుగా గడియారంలోని రెండు ముళ్ళులు ఎంత సమయానికి ఒకసారి కలుసుకుంటాయి అంటే, ఇది స్టాండర్డ్ బిట్టు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్లో బాగా కూడా జనరల్ క్వశ్చన్ ఇది అడిగే అవకాశం ఉంటుంది. సో గడియారంలోని రెండు ముళ్ళులు 65 5/11 మినిట్స్ ఒకసారి కలుసుకుంటాయి. అంటే ఇప్పుడు కలుసుకున్నాయి అనుకోండి, ఇప్పుడు కలుసుకున్నాయంటే మళ్ళీ రొటేషన్లో ఎప్పుడు కలుసుకుంటాయంటే 65 5/11 మినిట్స్కి 65 5/11 నిమిషాల తర్వాత మళ్ళీ కలుసుకుంటాయి. ఆ తర్వాత మళ్ళీ 65 5/11 నిమిషాల తర్వాత మళ్ళీ కలుసుకుంటాయి. ఈ విధంగా గడియారంలో రెండు ముళ్ళులు కలుసుకోవడానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 65 5/11. ఇది సరి అయిన గడియారంలో. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి గడియారం, పర్టికులర్ గడియారం ఏంటంటే, ఈ గడియారంలో గడియారంలోని రెండు ముళ్ళు కేవలం 64 నిమిషాలకు ఒకసారే కలుసుకుంటున్నాయి. అంటే 64 నిమిషాలకు ఒకసారే కలుసుకుంటున్నాయంటే మరి గడియారం వేగంగా నడుస్తుందా నెమ్మదిగా నడుస్తుందా అనేది ఆలోచించాలి. 65 5/11 మినిట్స్కి కలుసుకునేది 64 మినిట్స్కే కలుసుకుంటుందంటే గడియారం ఏం చేస్తుంది? వేగంగా నడుస్తుంది. వేగంగా నడుస్తుందంటే ఉన్న సమయం కంటే ఎక్కువ సమయం రొటేట్ చేస్తుంది. మరి ఆ ఎక్కువ సమయం ఎంత అనేది లెక్కేయాలి. సో 65 5/11 మినిట్స్కి కలుసుకోవాల్సింది, 64 మినిట్స్ కలుసుకుంటే ఎంత సమయం గెయిన్ అయింది? 65లో 64 పోతే 1, మిగిలింది 5/11. సో మొత్తం ఎంత? 11 ప్లస్ 5 16/11. 16/11 నిమిషాలని అదనంగా నడుస్తుంది. ఎంత సమయానికి? కలుసుకున్న ప్రతిసారి 16/11 మినిట్స్కి ఒకసారి 16/11 మినిట్స్ని గెయిన్ చేస్తుంది. కలుసుకున్న ప్రతిసారి అంటే ఎన్ని నిమిషాలకు కలుసుకుంటుంది? 64 నిమిషాలకు. ఇది కాదు మనం డిస్కస్ చేస్తుంది, సరైన గడియారం కాదు, తప్పు గడియారం. తప్పు గడియారంలో 64 నిమిషాలకు ఒకసారి కలుసుకుంటే కలుసుకున్న ప్రతిసారి 16/11 నిమిషాల సమయాన్ని పొందుతుంది. 64 నిమిషాలకు 16/11 నిమిషాలు అయితే మనకి ప్రశ్న ఏంటంటే ఒక రోజుకి ఎంత పొందుతుంది? ఒక రోజు అంటే 24 గంటలు, మరి గంటకు 60 నిమిషాలు. సో 24 6 12 మొత్తం 1440 నిమిషాలు. సో 64 16/11 మినిట్స్, 64కు 16/11 మినిట్స్ అయితే 1440 నిమిషాలకు ఎంత? 1440/64 × 16/11. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది 16 ఎక్కం 16 నాళ్ళ. సో 4తో కొట్టేస్తే 36, 4 36 360/11 కట్ చేస్తే 11 ముళ్ళ 33 36లో 33 పోతే 3 0 11 2 22, మిగిలేది 8/11. ఇది ఆన్సర్. వెల్ నోన్ క్వశ్చన్, చాలా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్. బట్ పుస్తకంలో చాలా, అన్ని పుస్తకాల్లో, ఆర్ఎస్ఓల పుస్తకం కాదు, అన్ని పుస్తకాల్లో ఈ క్వశ్చన్ తప్పుగా రాయబడింది. ఎట్లా రాయబడింది అంటే, గడియారంలోని రెండు ముళ్ళు ప్రతి 64 నిమిషాలకు ఒకసారి కలుసుకుంటే ఆ గడియారం ఒక రోజులో కోల్పోయే సమయం ఎంత, కోల్పోయే లాస్ అయ్యే సమయం ఎంత అని అన్నాడు. కానీ ఇక్కడ లాస్ కాదు, పొందుతుంది. ప్రింటింగ్ మిస్టేకో మరి ఏంటో కానీ అన్ని పుస్తకాల్లో అట్లే రాస్తున్నారు. ఆర్ఎస్ఓల పుస్తకాన్ని పట్టుకొని అందరూ తెలుగులో దింపేస్తున్నారు, అక్కడ ఏముంటే అదే రాస్తున్నారు, కాన్సెప్ట్ తెలియకుండా. దానికి ఉదాహరణ ఇదే,
సమయాన్ని పొందుతుంది ఎందుకంటే తక్కువ టైంలో కలుసుకుంటున్నాయంటే వేగంగా నడుస్తుంది సో మనకు 38/11 మినిట్స్ ఒక రోజులో ఈ పర్టిక్యులర్గా ఉన్నటువంటి గడియారం పొందుతుంది ఇక్కడ కూడా మీరు గమనిస్తే 2+8 ఎంత 10 యాక్సిడెంటల్గా వచ్చింది అన్నిటికీ రాదు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఉంటే మనకు టైం సేవ్ ఇంకా చేసే టైం లేదనుకున్నప్పుడు ఈజీగా టిక్ చేయొచ్చు ఇది వెల్ నోన్ క్వశ్చన్ మనకు ఏపీఎస్ఐలో తెలంగాణ ఎస్ఐలో ఈ మోడల్ బాగా అడుగుతున్నాడు 64 నిమిషాలు 63 నిమిషాలు 65 నిమిషాలు 66 నిమిషాలు కలుసుకుంటే ఎంత సమయం ఒక రోజులో ఎంత సమయాన్ని కోల్పోతున్నది 63 నిమిషాలు 64 నిమిషాలు 65 66 ఇవి అడిగే అవకాశం ఉన్నది వీటిని ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది గడియారాలకు చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ రేపు నెక్స్ట్ ఇంకో టెస్ట్ తోటి మనం మళ్ళీ కలుద్దాం రేపు క్వశ్చన్ పేపర్ మీకు 9 AMకి క్వశ్చన్ పేపర్ వస్తుంది ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ద బెస్ట్